الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يغلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما كفر سليمان ولكن الشياطين كفروا يعلمون الناس السحر అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడల కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి మన ప్రసంగాంశం చేతబడి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వమా కఫర సులైమాను వలాకిన్న షయాతీన కఫరు యుఅల్లిమూనన్నాస సిహ్. అసలు సులైమాన్ అలైహిస్సలాం ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. ఈ అవిశ్వాస పోకడ అసలు శైతానులదే. వారు ప్రజలకు చేతబడి నేర్పించేవారు. అభిమాన సోదరులారా, దుష్ట శక్తుల వశీకరణకై తనయుల్ని బలి ఇచ్చిన తండ్రి, నిధి కోసం మాంత్రికుడి మాట విని మాతృమూర్తిని హత్య చేసిన తనయుడు, ప్రేయసి యొక్క మెప్పు పొందడానికి స్వీయ నాలుకను కోసి మాంత్రికుడికి ఇచ్చిన ప్రేమికుడు, ఇలాంటి అనేక వార్తలు మనం వింటుంటాం, దినపత్రికల్లో రోజు చదువుతూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న ఈ చేతబడి అనేది, ఇది ఉందా? ఒకవేళ ఉంటే అది ఏ మేరకు ప్రభావితం చూపగలదు, ఏ మేరకు నష్టం కలిగించగలదు తదితర యొక్క విషయాల్ని ఈరోజు మనం ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి కాలానికి పూర్వం నుండి చేతబడి ఉందా? ఉంటే అది ఏ స్థాయి మేరకు ప్రభావం చూపగలదు, దాని నివారణ పద్ధతులేమిటి అన్న విషయాల్ని తీసుకొని మానవులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు, తర్జన భర్జనలు చేసుకుంటూనే ఉన్నారు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ కాలం నాటి నుండి నేటి వరకు అన్ని దేశాల్లో దాదాపు లిపి ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చిందో అప్పటి నుండి దాదాపు అన్ని దేశాల్లో చేతబడి ఉన్నట్లు మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇక అరబీలో చేతబడిని సిహర్ అంటారు. సిహర్ అంటే ముక్కలవ్వడం, అలాగే మళ్లించుకోవడం, వశీకరించుకోవడం, దాగి ఉన్నది, సూక్ష్మమైనది తదితర యొక్క అర్థాలు అనేవి ఈ సిహర్ అనే పదానికి ఉన్నాయి. ఇక సిహర్ అనే చేతబడి అనే ఈ పని ఏదైతే ఉందో అది రెండు విధాలుగా చేయబడుతుంది. ఒకటి, గిట్టని వారికి హాని తలపెట్టాలన్న ఉద్దేశంతో వారు
చేతబడి అనేది చేస్తారు. ఈ చేతబడి గల పేర్లను మనం తీసుకున్నట్లయితే అవి ప్రాంతాన్ని బట్టి ఊరిని బట్టి ఈ పేర్లు మారుతుంటాయి. కనుక ఇలా తనకు గిట్టని వారిని హాని తలపెట్టాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా జిన్నులతోటి క్షుద్ర శక్తులతోటి సహాయాన్ని పొంది చేతబడి చెయ్యాలనుకుని ప్రయత్నించడం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వమాహుం బిదారీన బిహి మిన్ అహదిన్ ఇల్లా బిఇజ్నిల్లాహ్. ఎవడు ఎంత చేసినా అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికి ఎలాంటి కీడు కలిగించలేరు. రెండవ పద్ధతి ఏదైతే ఉందో, మందు మాకుల మాధ్యమంగా వ్యక్తిని తన వైపు మళ్లించుకోవడం, లేదంటే కొన్ని యొక్క హిప్నాటిజం మిస్మరైజం అనేక కొన్ని విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల ద్వారా మాటలతోటి వారిని పడగొట్టి వారిని తన వైపునకు మళ్లించుకోవడం. కనుక చేతబడులు ప్రపంచవ్యాప్తంగా రెండు విధాలుగా చేయబడతాయి. ఒకటి దుష్ట శక్తులను శైతాలను క్షుద్ర శక్తులను ఆవహించి వారి ద్వారా చేతబడులు లేదంటే ఎదుటి వ్యక్తికి హాని కలుగజేయడం. రెండవది మందు మాకుల ద్వారా, అలాగే మాట అనే ఉక్తి అనే ఈ శక్తి ద్వారా ప్రజల్ని తన వైపునకు మళ్లించుకుని తన గులాములుగా చేసి ఆ తర్వాత వారి ఆలోచనల మీద ఆచరణ మీద పెత్తనం చలాయించి తాను ఎలా కోరుకుంటారో అలా వారితో పని జరిపించుకునే యొక్క విధానం. ఈ రెండు విధానాల్ని వదిలేస్తే మనకు సమాజంలో మరో విధానం కూడా కనబడుతుంది. దీన్ని చేతబడి అని చెప్పడం అనేది వీలు కానప్పటికీ వీరు కూడా అనేక విధమైనటువంటి జిమ్మిక్కులను ఆశ్రయించి అనేక విధమైన మ్యాజిక్లు అనేది వీరు నేర్చుకుని చేతబడికి వీరికి దూరపు సంబంధం లేకపోయినా ప్రజల్ని వీరేం చేస్తారంటే ఇటువంటి జిమ్మిక్కులతోటి మోసం చేసి పబ్బము గడుపుకునే ప్రయత్నం అనేది వీరు చేస్తారు. ఇక చివరిగా మనం చెప్పుకున్నట్లయితే కొందరు మూడు విధానాల్ని కూడా అవలంబిస్తారు. అంటే వీరు దుష్టశక్తుల్ని కూడా సంప్రదిస్తారు, అలాగే మందు మాకుని కూడా వీరు వినియోగిస్తారు, అలాగే ఇటువంటి కొన్ని యొక్క మ్యాజిక్స్ని కూడా ఉపయోగించి ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కనుక ప్రపంచంలో ఎప్పటి వరకైతే ఇలాంటి వ్యక్తులకు భయపడడం, ఇలాంటి వ్యక్తులకు లొంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుందో అప్పటి వరకు వీరి యొక్క లాభాలనేవి మూడు పూలు 60 కాయలుగా వర్ధిల్లుతూనే ఉంటాయి. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఓ ఇద్దరు వ్యక్తులు బయట ప్రదేశం నుంచి వచ్చారు. వచ్చిన వారు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రసంగించారు. ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. వాళ్ళ మాటలకు వారి యొక్క శైలికి చాలా వారు ఆకర్షితులయ్యారు. అదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోనూ ప్రస్తావించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇన్న మినల్ బయాని లసిహ్రా, నిశ్చయంగా మాటలు కూడా కొన్ని మంత్రాల్లా పనిచేస్తాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ఒక వ్యక్తి మాట ఎంత బలంగా ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తి అలానే దానికి లొంగిపోతాడు. ఈ కారణంగానే పెళ్ళయి తనకు దూరంగా ఉంటున్న కొడుకుని ఉద్దేశించి తరచూ తల్లి చెప్పే మాట ఏమిటంటే, కోడలు పిల్ల ఏం చేతబడి చేసిందో తెలియదు కానీ నా కొడుకు నా మాట అస్సలు వినడం లేదు అని. కనుక ఇలాంటి మాటలు మనం వింటుంటాం. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే చేతబడి అనేది ఒకరిని మాయా మాటలు చెప్పి మోసపుచ్చి
వశపరుచుకోవడం లేదంటే వారి నుండి డబ్బు లే సంపదను కాజేయడం వంటివి చేయడాన్ని ఏమంటారంటే చేతబడి అంటారు. అది వాస్తవంగా చేతబడి అయినా సరే, లేదంటే మాటపూర్వకమైన చేతబడైనా సరే. ఇక వివరాలు అనేవి చేతబడి యొక్క రకాల శీర్షికలు ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. ఇక చేతబడి చరిత్రను మనం తీసుకున్నట్లయితే, చేతబడి ఎప్పటి నుండి ఉంది అన్న విషయాన్ని మాత్రం ఖరాఖండిగా ఖచ్చితంగా మనం నిర్ధారించలేము, కానీ చేతబడి దాదాపు ఒక కథనం ప్రకారం మొదటిసారి ఈరాన్లో ఇది ప్రారంభమైంది అన్నది మనకు తెలుస్తుంది. రెండవది ఖురాన్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే బాబిల్ అన్న ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఇద్దరు దైవదూతల్ని అవతరింపజేసి పరీక్షార్థం అనేది ఈ విద్యను అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి అనుగ్రహించినట్లు, అలాగే ఆ ఇద్దరు దైవదూతలు ఎవరైతే వారి వద్దకు వెళ్ళి ఈ చేతబడిని నేర్చుకోవాలనుకునేవారో వారిని వారిస్తూ ఇది అవిశ్వాసానికి దారితీస్తుంది, మిమ్మల్ని ఇది నట్టేట ముంచుతుంది, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నేర్చుకోకండి అని హెచ్చరించేవారు. అయినా ఆ హెచ్చరికను కూడా ఎవరైతే ఖాతరు చెయ్యరో వారికి మాత్రం వారు నేర్పించేవారు. ఇక్కడ పండితులు ఇస్తున్న వివరణ ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక గురువు వద్దకు వెళ్ళి మీకు వస్తున్న యొక్క విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల్ని మీరు నాకు నేర్పించండి, నేను ప్రజా సంక్షేమం కోసం, సమాజ అభ్యుదం కోసం, దేశ అభివృద్ధి కోసం వాటిని వినియోగిస్తాను అని నమ్మబలికాడు. గురువు నమ్మేశాడు, తనకు వచ్చిన సకల విద్యలను ఆ శిష్యుడికి నేర్పించేశాడు. అయితే ఆ శిష్యుడిది వక్రబుద్ధి, అతను ఈ విద్యలన్నిటినీ నేర్చుకున్న తర్వాత ఆ సకల విధమైన విద్యలను చెడు కోసం వినియోగించాడు. ఇదే విధంగా దైవదూతల వద్దకు వెళ్ళినప్పుడు ఇలా వారిని మేము మంచి చేయాలనే ఉద్దేశంతోనే మీకు వచ్చాము, మీ వద్దకు వచ్చామని నమ్మబలికి వారి నుంచి నేర్చుకున్న యొక్క దుష్ట స్వభావం గల కొందరు తర్వాత ఆ యొక్క చేతబడిని చెడు కోసం ఉపయోగించడం అనేది చేశారు అనేది పండితుల యొక్క అభిప్రాయం. ఇక అభిమాన సోదరులారా, చేతబడి ఈ యొక్క మాటను ప్రాంతీయపరంగా వేరు వేరు విధాలుగా పిలవడం జరుగుతుందని నేను ఇంతకుముందే మీకు తెలియజేశాను. అందులో విచ్ క్రాఫ్ట్ అని కొందరు అంటారు, ఊడు అంటారు, మ్యాగ్ అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, బాణామతి అంటారు, జాదు అంటారు, చిల్లంగి అంటారు, అలాగే క్షుద్ర విద్య అని కూడా అంటారు. కనుక ఈ చేతబడి అనేది ప్రస్తుతం ఉన్న పారిభాషిక పదాలని మనం తీసుకున్నట్లయితే, ఈరాన్ దేశంలో మగ్ అన్న ఒక తెగ ఉండేది, మగ్ అన్న ఒక తెగ ఉండేది. వారు జర్దిష్ట్ అనే ఒక వ్యక్తి అనుయాయి, వారే మొదటిసారి అనేది ప్రపంచానికి చేతబడిని పరిచయం చేశారు అనేది ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా చెబుతున్న వివరణ. కనుక ఈ తెగకి చెందిన వారు భారతదేశానికి వెళ్ళినప్పుడు తమతో పాటు ఈ విద్యను తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ ఇటువంటి యొక్క కొన్ని ప్రదర్శనలు వారు చేసినప్పుడు భారతీయ ప్రజలనేవారు ఎంతగా దానికి ప్రభావితులయ్యారంటే, ఆ విద్యను నేర్చుకోవడమే కాకుండా హిందూ మతానికి సంబంధించిన అవిభాజ్యాంశంగా దాన్ని భావించడం అనేది వారు ప్రారంభించారు. కనుక నేటికి వినబడుతున్న యొక్క నినాదాల్లో ఒక నినాదం ఏమిటంటే, చేతబడి భారతీయ సంస్కృతి, కనుక చేతబడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న నినాదం నేటికి మనకు పలు వెబ్సైట్లలో, పలు యొక్క వార్తా పత్రికల్లో మనకు కనబడుతుంది. కనుక అభిమాన సోదరులారా, ఇక చేతబడి గురించి పండితుల అభిప్రాయాన్ని మనం తీసుకున్నట్లయితే, అందులో ముస్లిం పండితులు ఉన్నారు, ముస్లిమేతర పండితులు కూడా ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. కొందరు చేతబడి పచ్చి మోసం అని దాన్ని కొట్టిపారేస్తారు. మరికొందరు చేతబడి ఉందో లేదో కానీ మాకు తెలియదు, కానీ ఆ చేతబడికి విరుగుడు మా దగ్గర ఉంది అని బయలుదేరిన యొక్క ప్రబుద్ధులు మాత్రం సమాజంలో మస్తుగా ఉన్నారు అని మరికొందరు అంటారు.
మరికొందరు ఏమంటారంటే చేతబడి అంటే చేతన్ పడి అంటే మాంత్రికుడి చేతిలో పడి మోసపోవడం తప్ప ఇంకేమీ కాదు అని మరికొందరు అంటారు. ఇంకొందరు చేతబడి అది వాస్తవంగా ఉంది అని అంటారు. కనుక ఇలా విభిన్న యొక్క అభిప్రాయాలు అనేవి మనకు వినబడతాయి. అయితే ఏ దేశంలోనైనా సరే ఈ చేతబడి క్షుద్ర విద్యను నేర్చుకునే వ్యక్తులకు ప్రత్యేక స్థానం అనేది ప్రజలు ఇస్తారు అనేది ఎవరూ దీన్ని త్రోసిపుచ్చలేదు. ప్రతి దేశంలోనూ వారికంటూ ఆ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉండి అలాగే ప్రపంచవ్యాప్తంగా వారికంటూ సంఘాలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి. ఆ విధంగా మనం యునెస్కో యొక్క కథనాల ప్రకారం లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే ఫ్రాన్స్లో 60,000 మంది ఉన్నారు, జర్మనీలో 70,000 మంది ఉన్నారు, రోమ్లో 500 మంది ఉన్నారు, ఇటలీలో 10,000 మందికి పైగా మాంత్రికులు ఉన్నారు. వీటితో పాటు అమెరికాలో రెడ్ ఇండియన్స్ అని చెప్పే యొక్క ఈ తెగవారు కానీ, ఆఫ్రికాకు చెందిన పాత తెగలు కానీ, ఆస్ట్రేలియాకు చెందిన పాత తెగలు కానీ, అలాగే ఫ్రాన్స్ దేశానికి చెందిన వారు కానీ, లేదంటే ఈజిప్ట్ దేశానికి చెందిన యొక్క ప్రజలు కానీ, భారతదేశానికి చెందిన యొక్క ప్రజలు కానీ, ఇలా అన్ని దేశాల ప్రజలలో దాదాపు ఈ మాంత్రికులు అనేవారు, చేతబడి చేసేవారు అనేవారు ఉంటూ వచ్చారు, ప్రస్తుతం ఉన్నారు కూడా. కనుక అమెరికాలో వీరందరూ కలిసి వీకా అంటే విచెస్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అసోసియేషన్ అనే యొక్క పేరుతోటి ఒక పత్రికను కూడా వీరు నడుపుతున్నారు. కనుక ఇస్లాం ఈ చేతబడి గురించి ఏమంటుంది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, చేతబడి లేదు, అది కేవలం మానసిక అవస్థ అని కొంత శాతం మంది పండితులు అభిప్రాయపడ్డారు. చేతబడి లేదు, అది కేవలం మానసిక అవస్థ మాత్రమే అని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం మంది పండితులు చేతబడి ఉంది అనే అభిప్రాయానికే కట్టుబడ్డారు. కనుక ఇస్లాం చేతబడిని యుఅల్లిమూనన్నా సస్సిహ, వారు మనం ఇంతకుముందు ఆయతలో తెలుసుకున్నాం, వారు శైతానులు. ప్రజలకు ఏం నేర్పించేవారు? సిహర్, చేతబడిని నేర్పించేవారు. కనుక ఇస్లాం చేతబడిని ఒక విద్యగా అంగీకరిస్తుంది కానీ ప్రోత్సహించదు. కనుక ఇస్లాంలో చేతబడి విద్య నేర్చుకోకూడదు, నేర్పించకూడదు, చెయ్యకూడదు, చేపించకూడదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెబుతున్న యొక్క మాట ఏమిటంటే, వయతఅల్లమూన మా యదుర్రుహుం వలా యన్ఫాహుం, వయతఅల్లమూన మా యదుర్రుహుం వలా యన్ఫాహుం, తమకు నష్టం తప్ప ఏ విధమైన ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు అని ఖురాన్ చెప్పడమే కాకుండా పరలోకంలో వారికి ఎటువంటి పరిణామం అనేది కలగబోతుందన్న విషయాన్ని కూడా ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్ అంటుంది, వలఖద్ అలిము లమనిష్తరాహు మాలహు ఫిల్ ఆఖిరతి మిన్ ఖలాక్, ఆ విద్యను నేర్చుకున్న వారికి పరలోకంలో అక్కడి సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగం ఉండదు అన్న సంగతి వారికి సైతం తెలుసు అని ఖురాన్ సెలవిస్తుంది. అంతేకాకుండా ఖురాన్ చెబుతున్న మరో మాట ఏమిటంటే, వలబిస మా షరూబిహి అన్ఫుసహుం లౌకాను యాలమున్, ఎంత హేయమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారు, వారికి ఇది తెలిస్తే ఎంత బాగుండు అని అలాంటి ప్రజల్లో ఒక విధమైన చైతన్యాన్ని తీసుకువచ్చి వారికి కనివిప్పు కలిగించేలా ఇస్లాం యొక్క మహితోక్తులు ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఒకవేళ ముస్లింల మధ్య ఒక వ్యక్తి చేతబడి చేస్తున్నాడు, చేతబడి విద్యను అతను నేర్చుకుంటున్నాడు, నేర్పిస్తున్నాడు అంటే తొలుత అతనికి జారీ చేయాల్సిన హెచ్చరికలు జారీ చేసిన మీదట ఒకవేళ అతనిలో మార్పు గనక రాకపోతే అంతిమ యొక్క దండనగా మరణ దండన అతనికి విధించడం అనేది జరుగుతుంది ఇస్లాం యొక్క పరిపాలన ఒకవేళ ఉన్నట్లయితే. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతబడి గురించి తెలియజేసి చెబుతున్న మాట, ఇజ్తనిబు సవల్ ముబిఖాత్, 7 ప్రాణాంతకరమైన యొక్క ప్రమాదకరమైన యొక్క వస్తువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అది విన్న సహాబా ఖాలు యా రసూలుల్లాహ్ వమాహున్, ఆ 7 ప్రాణాంతకరమైన యొక్క ప్రమాదకరమైన యొక్క విషయాలు ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లా, మొదటిది
అల్లాహ్తో పాటు అన్యుల్ని భాగస్వాములుగా చేసి పూజించడం, షిర్క్ చేయడం, ఇది ప్రథమం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అస్సిహర్ చేతబడి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు వఖత్లుల్ యతీమ్ అనాథలను సంపడం, వత్తవల్లి యోమ జహఫ్ అలాగే యుద్ధం యుద్ధ భూమి నుండి వెన్ను చూపి పారిపోవడం, అలాగే ఏ ప్రాణినైతే అల్లాహ్ నిషేధించాడో ఆ ప్రాణిని న్యాయంగా తప్ప హత్య చేయడం, అలాగే వడ్డీ తినడం, అలాగే ఏమీ ఎరగని ఏమీ తెలియని అమాయకులైన ముస్లిం మహిళల మీద నిందారోపణలు చెయ్యడమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అల్లామా ఇబ్ను బాజ్ రహమతుల్లాహ్ అలై ఈ హదీసు గురించి తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 7 ప్రాణాంతకర ప్రమాదకర వస్తువుల్ని పేర్కొని అందులో ప్రథమంగా షిర్క్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. షిర్క్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిహర్ని పేర్కొన్నాడంటే చేతబడి. ఎందుకంటే షిర్క్ అనేది కూడా ఒక దశలో మనిషిని అవిశ్వాసానికి గురి చేస్తుంది, షిర్క్ అంటే ముష్రిక్గా అతని మార్చి వేస్తుంది అని ఇబ్ను బాజ్ రహమతుల్లా అలై అభిప్రాయపడ్డారు. ఇక హజరత్ అలీ రజియల్లాహు తాలా అనుహు గారి యొక్క కథనాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది బలహీనమైన కథనం. హజరత్ అలీ రజియల్లాహు అనుహు ప్రవక్త సలహా వారి యొక్క మాటను ఇలా ఆయన ఉటంకించారు, సలాసున్ లా యద్ఖులూన అల్ జన్నా ముద్మిను ఖమరిన్ వఖాతిఉ రహిమిన్ వముసద్దిఖుం బిస్సహరి. ముగ్గురు స్వర్గంలో ప్రవేశించరు, అందులో మొదటి వ్యక్తి ఎవరు? ఎప్పుడు మద్యం సేవిస్తూ ఉండేవాడు, ఎప్పుడు మద్యం మత్తులోనే ఉండేవాడు. రెండవ వ్యక్తి బంధుత్వ సంబంధాలను తెగతించేవాడు. మూడవ వ్యక్తి చేతబడి చేసేవారిని మాంత్రికుల్ని ధృవీకరించేవాడు, అంటే వారు సత్యవంతులు అని చెప్పేవాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చేతబడి నిజమని నమ్మితేనే స్వర్గానికి వెళ్ళరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటుంటే, చేతబడి నేర్చుకుంటే, చేతబడి నేర్పిస్తే, చేతబడి చేస్తే, చేతబడి చేపిస్తే అది ఎంత ప్రమాదకరమైన చర్యగా అల్లాహ్ యొక్క దృష్టిలో పరిగణించబడుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక చేతబడికి సంబంధించిన రకాల్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాల వెలుగులో నక్షత్రాల విద్య కూడా చేతబడిలోని ఒక భాగమే. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఇక్తసబ ఇల్మన్ మినన్ నుజూమి ఫఖద్ ఇక్తబస షుబతం మిన సిహర్ జాద మాజాద్. ఎవరైతే నక్షత్రాల కొన్ని ఉద్దేశాలల్లా ఖురాన్లో పేర్కొన్నాడు, ఆ ఉద్దేశాల్ని వదిలేసి అన్య ఉద్దేశాలతోటి నక్షత్రాల్ని సంప్రదించి లెక్కలేసి కొత్త విషయాన్ని కనుగొనే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారు చేతబడి చేసినట్టు, అంటే అది నక్షత్ర విద్య అనేది చేతబడిలోని అంతర్భాగమే, దానిలోని అంతర్లీనమైన యొక్క విషయమే అన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా, ఈ విద్యను ఎవరు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో, ఎక్కువ నేర్చుకుంటారో, ఎక్కువ అలాంటి పనులు చేస్తారో వారు అదే స్థాయిలో చేతబడికి పాల్పడినట్లు, చేతబడికి వాడు లోనైనట్టు గురైనట్టు అన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాడీలు చెప్పడాన్ని కూడా చేతబడిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అభివర్ణించారు. కనుక ప్రవక్త సల్లల్లాహు సహాబాల్ని ఉద్దేశించి అన్నారు, అలా ఉనబ్బియుకుం మల్ అజ్హు, అజ్హు అన్నది ఏమిటో నేను మీకు తెలుపనా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హియన్ నమీమతు అల్ ఖాలతు బైనన్ నాస్, అదే చెవులు కొరకడం అని మనం అంటాం, లేదంటే చాడీలు చెప్పడం అని మనం అంటాం. ఎందుకంటే ఈ చాడీ మాటలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడి మాటలు అక్కడ తీసుకెళ్ళి చెప్పడం, అక్కడి మాటలు తీసుకొని ఇక్కడి తీసుకెళ్ళి చెప్పడం అనేది ఏదైతే ఉందో, ఇది ప్రజల మధ్య దూరాన్ని పెంచి వారిని విడగొడుతుంది. ఒక విధమంటే ఇది కూడా మోసమే, కనుక దాన్ని కూడా ప్రవక్త సలహాం చేతబడిలోని అంతర్భాగంగా ప్రవక్త సలహాం పేర్కొనడమే కాకుండా లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్ అని ప్రవక్త సలహాం హెచ్చరించారు. ఎవరైతే ఈ
యొక్క చాడీలు చెప్పడాన్ని తన దినచర్యగా మార్చుకున్నారు. దినచర్యగా ఎవరైతే మార్చుకున్నారో అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే చేతబడికితో ముడిపడి ఉన్న మరొక అంశం, ముడులు వేసి ముడుల మీద ఊదడం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అఖద ఉఖదతన్ ثم نفط فقد سحر ومن سحر فقد اشرك ومن تعلق شيئا اوكل اليه. ఎవరైతే ముడులు వేసి ఆ ముడుల మీద ఊదుతారో వారు చేతబడి చేసినట్టు, మరెవరైతే చేతబడి చేశారో వారు షిర్క్కి పాల్పడినట్టు, మరెవరైతే ఇలాంటి విషయాలకు ప్రభావితులై తావీజుల్లాంటివి అన్య వస్తువుల్ని వేలాడదీసుకుంటారో వారిని ఆ వస్తువులకే అల్లా సుబ్హానహు వతాలా అప్పగించేశాడు. అటువంటి వారి యొక్క కోరికలు కానీ వారి అవసరాలని కానీ అల్లా సుబ్హానహు వతాలా తీర్చడు అన్న విషయాన్ని ఇక్కడ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అంతిమంగా మనిషి మాట కూడా చేతబడి అవుతుంది. ఎప్పుడు అంటే మిథ్యా సిద్ధాంతాలను అందమైన శైలిలో, అందమైన యొక్క విధానంతో, అందమైన పద్ధతిలో ప్రజల్లో తీసుకెళ్ళి వారిని సత్య మార్గం నుండి తప్పించే ప్రయత్నం ఎప్పుడైతే మనిషి చేస్తాడో అప్పుడు అలాంటి మాటల్ని కూడా చేతబడిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అభివర్ణించడం అనేది జరిగింది. ఇక చేతబడి చేసే వ్యక్తి విషయంలో అతన్ని ఎటువంటి శిక్ష విధించాలి అన్న విషయంలో ఇస్లాం మనకిస్తున్న ఆదేశాన్ని వివరిస్తూ ఇమాం ఇబ్ను ఖుదామా అల్ ముఖద్దసి రహమహుల్లాహ్ చెబుతున్న మాట ఏమిటంటే, అనేక విభిన్న అభిప్రాయాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఆయన యొక్క అభిప్రాయాన్ని అధిక శాతం పండితులు అంగీకరించారు. కనుక అక్కడ ఆయన చెప్పిన మాట అంటే, ఎవడైతే చేతబడి నేర్చుకున్నాడో చేతబడి చేస్తున్నాడో అతన్ని వారించాలి, హెచ్చరించాలి, తౌబా చేసుకోమని అతనికి చెప్పాలి. ఒకవేళ అతను తౌబా చేసుకోలేదు అంటే అతన్ని నిర్బంధించాలి, అంటే ఖైదు చెయ్యాలి. అయినా అతను తౌబా చేసుకోవడం లేదంటే అంతిమంగా అతనికి మరణదండన విధించాలి అని ఇమాం ఇబ్ను ఖుదామా అల్ ముఖద్దసి రహమతుల్లాహ్ అలైహి గారు సెలవిచ్చారు. కనుక సహాబాల జీవితాల్లో మనం తీసుకున్నట్లయితే ఉమర్ రజి అల్లాహు తాలాను గారు కానీ ఇతర యొక్క ఉమహాతుల్ మోమినీన్ వారు కానీ కొందరు చేతబడి చేసే వారిని వారు మరణదండన విధించిన యొక్క దాఖలాలు మనకు కనబడతాయి. కనుక ఇక్కడ పండితులు ఎవరైతే వారికి తోబా యొక్క వసులుబాటును కలిగించాలి అని చెబుతారో వారి యొక్క వాదన ఆధారం ఏమిటంటే, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి కాలంలో ప్రవక్త మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా అనేక మంది మాంత్రికులు వచ్చారు. అంటే వారు మాంత్రిక విద్య అనేది చేతబడి నేర్చుకొని ఉన్నారు. కనికట్టు సహరు అయునన్నాస్ అల్లా ఖురాన్లో అన్నారు. అంటే ప్రజల యొక్క నేత్రాలను, కళ్ళను వాళ్ళు ఏం చేశారు, కనికట్టు చేశారు. కనుక అక్కడ సహర్ ఏం చేస్తుంది అంటే, ఆ సమయంలో సహర్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నది తాడే అయినా పాములా భ్రమింపజేస్తుంది. అక్కడ ఏమీ ఉండదు, ఎవడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కనుక సహరు ఆయునన్నాస్ అని అల్లా స్వయంగా పేర్కొను. కనుక ఈ యొక్క చేతబడి చేసేవాడు మాంత్రికుడు వాస్తవమైన ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి మహిమను చూసిన మీదట కనివిప్పు కలిగి అందరూ మొత్తం మాంత్రికులు ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని ఆమన్నా బిరబ్బి మూసా వ హారున్ అని వారు ఏం చేశారు, ఇస్లాం స్వీకరించారు. కనుక వారి ఇస్లాం అంగీకృతమైంది, వారి తోబా అంగీకృతమైంది. కనుక చేతబడి షిర్క్ అంతటి మహానేరం కాదు. కనుక చేతబడి చేసే వ్యక్తికి వెసులుబాటు ఇవ్వాలి, పశ్చాత్తాప చెందమని ఒత్తిడి చేయాలి, లేకపోతే నిర్బంధించాలి, అతన్ని ఖైదు చేయాలి. అలా ఎంత చేసినా అతను మారడం లేదు అంటే ఇస్లామీయ పరిపాలన ఉంటే అప్పుడు అతనికి మరణదండన విధించాలి అన్న యొక్క అభిప్రాయాన్ని పండితులందరూ తెలియజేశారు. ఇక అభిమాన సోదరులారా, చేతబడి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక చేతబడికి నివారణ ఏమిటి, చేతబడికి నివారణ ఏమిటి, నిజంగా చేతబడికి సంబంధించిన యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క శాఖలు రకాలు అనుకోండి, నిజంగా ఇంకో యొక్క ప్రసంగంలో ఆ వివరాలు ఆ రకాన్ని విషయాలు మీ ముందర నేను పెడతాను. ఎందుకంటే చేతబడి అంటే మనం అనుకుంటున్న చాలా చిన్న విషయం ఎంత మాత్రం కాదు, చాలా విషయాలతో మమేకమైన యొక్క అది ఏక విషయంగా మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాలను ఎప్పటి వరకైతే మనం అవగాహన చేసుకోమో అప్పటి వరకు చేతబడి ఎలా చేయబడుతుంది, ఎలా ప్రభావితం అవుతుంది అనే విషయం మనకు అర్థమయ్యే అవకాశం లేదు. కనుక
చేతబడి ఒకవేళ ఒకరి మీద చేయబడింది అంటే దాన్ని విరుగుడుగా ప్రచారంలో ఉన్న యొక్క పద్ధతుల్ని మనం తీసుకున్నట్టయితే రెండు పద్ధతుల్ని ప్రజలు ఉపయోగించి చేతబడిని దూరం చేసే ప్రయత్నం అనేది అధిక శాతం చేస్తుంటారు ఎవరికైతే ధర్మ అవగాహన లేదు. వారిలో ఒకరేమిటంటే జిన్నాతులను వశపరుచుకొని కొన్ని జిన్నాతులను రాజీపరుచుకొని వారి ద్వారా ఇటువంటి దుష్ట శక్తులు అంటే ఒక జిన్ను అతని మీద ఉన్నాడు లేదా చేతబడిందంటే మరో జిన్ను ద్వారా ఆ జిన్నును పోగొట్టే ప్రయత్నం అనేది చేస్తారు. కానీ ఇక్కడ ఆ జిన్నుని రాజీపరుచుకోవాలంటే గమనించాల్సిన ఆ జిన్నుని కూడా రాజీపరుచుకోవాలంటే ఇలాంటి పనులు విశ్వాసులైన జిన్నులు చెయ్యరు. వాన్నా మిన్నల్ ముస్లిమో నా మిన్నల్ స్వయంగా జిన్నులు అన్నారు. మాలో విశ్వాసులు కూడా ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. కనుక అవిశ్వాస జిన్నులే అలాంటి యొక్క కార్యాలకి పాల్పడతాయి. కనుక వారు ఖచ్చితంగా షిర్క్ పని చేయాల్సిందిగా మాంత్రికుని పురమాయిస్తాడు. షిర్క్ పని చేసే అతను ప్రసన్న చేసుకుంటూ ఆ తర్వాత నుండి పని చేపించుకుంటాడు. కనుక ఇది కూడా ఇస్లాం ధర్మంలో నిషేధించబడిన యొక్క విషయం. ఇక రెండో విషయానికి వచ్చే జిన్నుల యొక్క ముందరే, అంటే వ్యక్తి మీద జిన్ను ఉంది అంటే ఆ జిన్ను ముందరే ఆ జిన్ను ఏదైతే చేయమంటాడో అవన్నీ చేస్తాడు. ఉదాహరణకు జిన్ను అన్నాడు అనుకోండి, అదేమిటి, మీరు దాడు తీయాలి, తీయడానికి సిద్ధం. మీరు ఒక మేకపోతును కొయ్యాలి, కొయ్యడానికి సిద్ధం. మీరు ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివస్త్రం చేసి నిలబెట్టాలి, చేయడానికి సిద్ధం. ఇలా అనేక కోరికలు అనేవి ఆ షైతాన్ ఆ జిన్ను కోరుతాడు. ఆ కోరికలనేది అప్పటికప్పుడే చేసి అతన్ని సంతృప్తపరిచి దూరం చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా ఇస్లాంలో ఏ విధంగానూ అనుమతించబడిన విషయం కాదు. ఇక ఇస్లాం సూచించే నివారణ ఏమిటంటే అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క విధానం, ఆయన స్వయంగా చేసిన విధానం. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మీద కూడా చేతబడి లాంటిది చేయడం జరిగిందని, అలాగే దాని విరుగుడు కోసమే నివారణ కోసమే అల్లాహ్ సుబ్హానహు తాలా ముఅవ్వజతైన్ అంటే ఖుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ ఖుల్ ఔదు బిరబ్బిన్ నాస్ రెండు సూరాలను అవతరించాడు అని మనకు అనేక ఆధారాల ద్వారా తెలుస్తుంది. కనుక శైతాన్ని వదలగొట్టుకునే విధానాల్లో ప్రథమమైన విధానం ఏంటంటే మనిషి ధర్మానికి కట్టుబడాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చూడండి, మీ యొక్క సమస్య ఎదుంది, ఎవరో చేతబడి చేశాడు, ఏదో జరుగుతుంది, జిన్ను ఉంది, ఇది కనుక భయాలు మీకు ఉన్నట్లయితే చూడండి అయ్యా, మీరు గడ్డం పెంచండి, లేదంటే ఐదు పూటలు నమాజ్ చదవండి, దాన ధర్మాలు చేయండి, ఖురాన్ పారాయణ చేయండి అంటే ఇదేంట్రా నాయనా, నేను ఒక సమస్య తీసుకెళ్తే ఎన్ని బాధ్యతలు నా మీద మోపుతున్నాడు ఏంటి వీడు, ఇవన్నీ నా వల్ల అయ్యే పని, ఏదో కాస్త సులభంగా ఉండే మార్గం చూపించరు అంటారు. కనుక ఆ సులభం అనే యొక్క బలహీనత ఉంది చూడండి, అక్కడే వీళ్ళ యొక్క బలహీనతను సొమ్ము చేసుకుంటారు మోసకారులు. కనుక చాలామంది ఇలా మనం అనేది మేము చాలా సులువుగా మీ చేతబడి వదలగొట్టేస్తామని వారు ధర్మములు లేని అనేక విషయాలకి పాల్పడుతూ వీరు కూడా అధర్మ బాటన అనేది పడేశారు. కనుక గమనించాల్సిన విషయం, నిజంగా మనందరి పౌరుషానికి సంబంధించిన విషయం, ఒక చేతబడి చేసేవాడు ముస్లిమే, చేతబడి చేసేవాడు మాంత్రికుడు మోసపుచ్చుతూ ఇంటి వారి ముందరే, కొడుకు ఉంటే కొడుకు కళ్ళ ముందరే తల్లితో అసభ్యంగా వ్యవహరిస్తాడు, అలాగే తల్లి తండ్రుల ముందరే కూతురితో అసభ్యంగా వ్యవహరిస్తాడు, పరదాని పాటించాలి, పరపురుషుడి యొక్క ముందర పరదా లేకుండా స్త్రీ రాకూడదన్న ఇంకిత జ్ఞానాన్ని కూడా కోల్పోయి, నిజంగా ఇటువంటి వ్యక్తుల యొక్క మాయా మాటల్లో నేడు అనేక మంది ముస్లిం కుటుంబాలు అనేవి ఇరుక్కుంటున్నాయి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, సమస్యలతో సతమతమవుతున్నారు. అది ఎవరు నిరాకరించలేని యొక్క నిజం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన యొక్క మాటల్లో ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నాడు, మీరు ఖురాన్ చదవాలనుకున్నప్పుడు ఫస్తఅయిజ్ బిల్లాహ్, ఎవరితో మీరు శరణు కోరాలి, అల్లాహ్ శరణు కోరాలి, ఎవరి నుండి శరణు కోరాలి, మినష్ షైతానిర్ రజీమ్, దుష్టుడైన శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి మీరు శరణు కోరాలి. కనుక ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, ఇది శైతాన్ని తరిమే యొక్క గొప్ప ఆయుధంగా మనం దీన్ని భావించాలి. అలాగే సూరే ఆరాఫ్లోని 200 యొక్క వచనం, అలాగే సూరే నహల్లోని
98వ వచనం, ఇవి కూడా చేతబడికి చాలా బాగా పనిచేసే యొక్క ఆయతులు. అలాగే మువ్వజతాన్ అంటే 113వ సూర, 114వ సూర, ఇది కూడా చేతబడి కోసం బాగా విరుగుడుగా పనికొస్తుంది. అలాగే ఆయతుల కురిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ మానవుడైతే ప్రతిసారి పడుకునే ముందు ఆయతుల కురిసిని పూర్తిగా చదువుతాడో పొద్దు అయ్యేంత వరకు అల్లాహ్ తరపు నుండి ఒక దైవదూత అతనికి రక్షకుడిగా ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనుక ఆయతుల కురిసి, అలాగే అబూ హురైరా గారి కథనాన్ని తీసుకున్నట్లయితే ఈ ఆయతుల కురిసి విశిష్టత అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా సూరే బకరాలోని చివరి రెండు ఆయతులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆయతులు కూడా చేతబడికి విరుగుడుగా ఉంటాయి. అలాగే ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో చేతబడి చేయబడిన ఒక వ్యక్తిని సూరతుల్ ఫాతిహా చదివి ఆ చేతబడిను ఆయన నివారణ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కనుక సూరతుల్ ఫాతిహా కూడా గొప్ప ఆయుధం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఏదైతే ఉందో అదేమిటంటే, ఏ ఇంట్లోనైతే సూరతుల్ బకరా చదవబడుతుందో ఆ ఇంటి నుండి షైతానులు పారిపోతారు. మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది ఏంటంటే, వ్యక్తి ఇంట్లో ఇంటికి బయలుదేరుతున్నాడు, ఇంట్లో ప్రవేశిస్తున్నాడంటే అస్సలాము అలైకుమ్ అని లోపల ప్రవేశించాడు, దువా చదువుకున్నాడు, ఇంట్లో ప్రవేశించి దువా చదువుకున్నాడంటే షైతాన్ లోపలికి వెళ్ళాడు, బయట ఉండిపోతాడు. భోంచేసేటప్పుడు అతను బిస్మిల్లా అన్నాడు అనుకోండి, ఇంకా షైతాన్ అక్కడ రాత్రి కూడా గడపడు, అక్కడి నుంచి వచ్చేస్తాడు. గమనించాల్సిన విషయం అదేమిటంటే, ఇవి చిన్న చితకా విషయాలైనప్పటికీ ఇలాంటి అనేక యొక్క జాగ్రత్తలు, ఎందుకంటే అన్నీ మన అనుభవంలోకి రావాల్సిన అవసరం లేదు. అనేక ప్రాణులు ఈ లోకంలో ఉన్నాయి, ఏ ప్రాణి ఎక్కడి నుండి ఎలా మనల్ని హాని తలపెట్టుందనేది మనందరికీ తెలియదు. అయితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలుసు గనుక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి ముందస్తు జాగ్రత్తలు మనకు తెలియజేశారు గనుక ఆ ముందస్తు జాగ్రత్తలను తూచా తప్పకుండా మనం పాటించినట్లయితే ఇన్షా అల్లాహ్ ఎవరి అవసరము లేకపోయినా, ఎవరి అవసరం లేకుండా మన సమస్యను స్వయంగా మనమే పరిష్కరించగలం. ఒకవేళ సమస్య వచ్చినా దాన్ని ధర్మం వెలుగులో, ఖురాన్ హదీసుల వెలుగులో పరిష్కారం చూపించే, నివారించే వ్యక్తుల్నే మనం సంప్రదించాలి. కానీ అన్యుల వద్దకు, విగ్రహారాధన చేసేవారి వద్దకు, బహుదైవ ఆరాధన చేసేవారి వద్దకు, నీచమైన కార్యాలకు పాల్పడే వారి వద్దకు, మోసకారులకు, దగాకోరుల వద్దకు మనం దయచేసి మనం వెళ్ళకూడదన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక అంతిమంగా అభిమాన సోదరులారా, చేతబడి అన్యులు చేసే చేతబడి ఒకటైతే మనకు మనం చేసుకునే చేతబడి ఒకటి. ఇదే అత్యంత ప్రమాదకరమైనది. ఒక వ్యక్తి రోగంతో అతను బాధపడుతున్నాడు, కొందరు చెప్పేశారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆ డాక్టర్ దగ్గర, ఈ డాక్టర్ అన్ని చోట్ల తిరిగేసావు, నీ రోగం నయం కావడం, ఇది రోగం కాదనేది చేతబడే. ఇక ఇలాంటి మాటలు విన్న తర్వాత అతను ఒక ఫీలింగ్కి లోనవుతాడు. అదేమిటంటే, నిజంగా నాకు చేతబడి చేయబడింది, నేను కొన్నాళ్ళు చచ్చిపోతాను, నేను కొన్నాళ్ళు ఇదైపోతాను, అదైపోతాను, ఈ ఆలోచన ఏదైతే, అంటే మనకు మనం చేసుకునే చేతబడి ఏదైతే ఉందో అన్యులు చేసే చేతబడి కన్నా చాలా ప్రమాదకరమైనది. కనుక మనం మొత్తం నమ్మకం భరోసా అల్లాహ్ మీద ఉంచి అల్లాహ్ మనకు సూచించిన నివారణ యొక్క ఈ పద్ధతుల్ని ఉదయం సాయంత్రాలు మనం పాటిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి చేతబడి ఇన్షా అల్లాహ్ మన మీద ప్రభావం చూపదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నా మాటను ముగిస్తున్నాను. వాఖిరు దావాన అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్. Alhamdulillah, nahmaduhu wa nasta'inuhu wa nu'minu bihi wa natawakkalu alayh wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ్ వఅలా ఆలి ఇబ్రాహీమ్ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ్ వఅలా ఆలి ఇబ్రాహీమ్ ఇన్నక హమీదుమ్ మజీద్. اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين. اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين. عباد الله رحمني ورحمكم الله, ان الله امر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم. ولذكر الله تعالى اكبر. واقم الصلاه.